నమస్తే, స్పెషల్ డిబేట్కి స్వాగతం. నేను నాగరాజు. రోజురోజుకి మూసీకి సంబంధించినటువంటి అంశంలో ప్రభుత్వం, విపక్షాల పట్టుదలలు పెరిగిపోతూ ఉన్నాయి. ఒకవైపు ప్రభుత్వం అయితే మునుముందుకే సాగుతానని చెప్పి స్పష్టం చేస్తూ ఉంది. నిన్న ఆధారం ఏంటో చెప్పకనే చెప్పారు. కొంత తగ్గినట్టుగా కనపడింది. విపక్షాలకు సంబంధించినటువంటి నాయకులను కూడా పిలిచి మాట్లాడండి అని చెప్పేసి తన మంత్రివర్గ సహచరులకు బాధ్యత అప్పచెప్పారు. దాంతోపాటుగా ఒక పార్టీలనే చెప్పలే, ముఖ్యులని కూడా అన్నారు. అంటే సో ఎవరైనా సరే ముఖ్యులను కూడా చెప్పేశారు. అంటే వేరే వాళ్ళను కూడా ఒక స్వచ్ఛంద సంరక్షణలో పాల్గొంటున్నటువంటి వారు కూడా కావచ్చు. ఇదే సమయంలో ఈరోజు కూడా మరొక ముఖ్యమైనటువంటి టీఆర్ఎస్కి ఏమైనా అభ్యంతరాలుంటే బయటకు వచ్చి చెప్పండి. మీరు బాహాటంగా బయటకు వచ్చి చెప్పండి, ఎస్ఆర్ను చెప్పండి, మూసీని చేయొ ఆయన యొక్క సవాలు విసిరారు. అదే సమయంలో ఈటల రాజేందర్ బీజేపీతో సబర్మతి నదితో పోలుస్తున్నారే, ఆ సబర్మతి నది నిర్వాసితుల విషయం ఏంటో మీకు ప్రాజెక్ట్ రిపోర్ట్ ఉందా మూసీకి సంబంధించి, ఏంటి మీ హడావిడి అనేది ఆయన. మరొకవైపు భారతీయ రాష్ట్ర సమితి పరుగులు తీస్తూ ఉన్నారు, నిర్వాసితుల దగ్గరికి వెళ్తూ ఉన్నారు. మరొకవైపు ఏం జరగనుంది ఈరోజు మనం చర్చిద్దాం. మూసీపై ముందుకే ఎందుకు వెళ్తూ ఉన్నారనే మాట మనం కనుక్కుందాం, తీద్దాం, విషయాన్ని ఆరాధిద్దాం. మనతో ఈరోజు మాట్లాడడానికి నన్నపనేని నరేంద్ర గారు మనతో మనకు సమయం ఇచ్చారు. ఈరోజు మనకు తను సమయం ఇచ్చారు. అదే సమయంలో డాక్టర్ తిరునహరి శేష గారు ఉన్నారు. మా రాష్ట్ర అధ్యక్షుడు కానివ్వండి, మా బండి సంజయ్ అన్న మంత్రివర్యులు కానివ్వండి, లేదంటే మా ఈటల రాజేందర్ అనే ఎంపీ గారు కానివ్వండి, మా బీజేపీ పార్టీ ఒకే ఒక ఎజెండాతో మాట్లాడతారు. ఏమంటుంది, మూసీ పక్కకున్న ఏండ్ల తరబడి అప్పులు చేసి ఇండ్లు కట్టుకున్న పేద వాళ్ళకి ఇబ్బంది కలగకుండా చెయ్యాలన్నదే మా ఎజెండా. అంతే తప్ప కానీ మేము మూసీని ఆపని, లేదంటే మీ మూసీ మీద మీరు ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నాం అని ఎక్కడ క్వశ్చన్ చేస్తలేము. ఎందుకంటే ఒక్కొక్కరు మనం డైలీ చూస్తున్నామండి, మీ ఛానల్ లో కానివ్వండి, ప్రతి ఛానల్ లో మనం చూస్తున్నాం, ఇండ్లు కూలగొడుతుంటే మేము అప్పులు బ్యాంకులలో అప్పులు తెచ్చుకొని కట్టుకున్నాం, ఇండ్లు కాయ కష్టం చేసుకొని కట్టుకున్న ఇండ్లు, మేము ఇండ్లలో పని చేసుకొని భూములు కొనుక్కొని రేకుల షెడ్ వేసుకొని మేము ఈ ఇండ్లలో నివసిస్తున్నాము. అన్ని అనుమతులు వచ్చిన ఇండ్లు శోభా గారు, ఇక్కడ మాకు అన్ని అనుమతులు వచ్చినటువంటి ఇండ్లు మూసీ పక్కకున్న ప్రజలకు మనం ఏ రకంగా ప్రభుత్వ పక్షాన హామీ ఇచ్చినాం, అడావుడిగా పేద ప్రజల ఇండ్ల మీద మనం ఇవాళ దాడి చేయడం వల్ల ఆ పేద ప్రజలే కదా రోడ్డు మీద వచ్చి ఏడుస్తుంటే ఆ ప్రజల పక్షాన కొట్లాడి బీజేపీ పార్టీ. కాబట్టి మూసీని ఇప్పుడు మూసీ పక్క కట్టుకున్న ఇండ్లు గత ప్రభుత్వాలు ఇచ్చినాయి కదా, ఇవాళ కేసీఆర్ కాదు ఇంకోరు కాదు, గత ప్రభుత్వాలు కాంగ్రెస్ పార్టీ టీడీపీ పార్టీ ఉమ్మడి రాష్ట్రంలో అధికారంలో ఉన్న 20 ఏళ్ళు 30 ఏళ్ల కింద ఎవరు అధికారంలో ఉన్నారు, ఎవరు పర్మిషన్స్ ఇచ్చిండ్రు, ఎవరు ప్లాన్స్ ఇచ్చిండ్రు, వాళ్ళు నల్లా బిల్లు కడుతుండ్రు, కరెంటు బిల్లులు కడుతుండ్రు, గవర్నమెంట్ గా అఫీషియల్ గా కూడా అన్ని రకాల పన్నులు కడుతుండ్రు కదా, పర్మిషన్లు తీసుకొని నిర్మాణం చేసిండ్రు కదా, మరి వాళ్ళ పర్మిషన్లు ఇచ్చిన వాళ్ళ మీద
పన్నులు కట్టించుకుంటున్న వాళ్ళ మీద ఈ ప్రభుత్వం ఎలాంటి యాక్షన్ తీసుకుంటుంది? ఇవాళ ఏదో ప్రజల మీద పొద్దున్న లేస్తే ప్రజల మీద పడి వాళ్ళ ఇల్లు కూలగొట్టడం కంటే ఇవాళ ఆ నిర్మాణం చేసుకున్న 20 ఏళ్ళు 30 ఏళ్ళు నిర్మాణం చేసుకున్న నిర్మాణానికి సహకరించిన అధికారుల జోలికి ఎందుకు పోతలేరు? అవునా కాదా? మా బీజేపీ పార్టీ, మీరు వినండి, బీజేపీ పార్టీ ఎక్కడ మూసీ నది పనిని ఆపాలని మేము అంటలేము. దాని చుట్టుపక్కల ఉన్న ప్రజల్ని ఆదుకోవాలి ఫస్ట్ అంటున్నాం మేము. ఇప్పుడు ఒక్కొక్క బ్యాంకులలో 1 కోటి రూపాయలు అప్పు తీసుకొచ్చుకొని కట్టుకున్నారు. ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇస్తారంటే మేము అలా పోము అంటుండ్రు. వాళ్ళ పరిస్థితి ఏంది? అయినా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు 6 గ్యారంటీలు అమలు చేస్తామన్నారు కదా, అసలు 6 గ్యారంటీలు ఎక్కడ పోయినాయండి? అడావుడిగా మూసీ మీద పడ్డారు ఏంటండి? ఓకే, మహిళకు 2,500 రూపాయలు అకౌంట్లు ఇస్తారన్నారు కదా కాంగ్రెస్ ప్రభుత్వం. కళ్యాణ లక్ష్యంతో పాటు తులం బంగారం ఇస్తానన్నారు కదా. నిరుద్యోగుల ఉద్యోగ నోటిఫికేషన్ ఎక్కడ పోయిందండి? రైతులకి రైతు బంధం ఎక్కడ పోయిందండి? ఇంకా రుణమాఫీ మొత్తం కానే కాలేదు కదా. అంటే 6 గ్యారంటీలు ఒక బస్సు తప్ప, ఫ్రీ బస్సు తప్ప ఇంకా ఎక్కడెక్కడే ఉన్నాయి? ఎంతమంది ఇచ్చిన హామీలు, అసలు ప్రజలకు ఇచ్చిన హామీలను పక్కకు పెట్టి మూసీని ముగడ పెట్టుకున్నారు. అంటే గతంలో కేసీఆర్ కాళేశ్వరాన్ని ఎట్లయితే తీసుకున్నాడో ఇవాళ కాంగ్రెస్ పార్టీ కూడా మూసీని తీసుకున్నది. అంటే మీరు ఎన్నికల మేనిఫెస్టో లో మూసీని ఎచ్చటక్క పెట్టారు కదా, అవునా కాదా? అంటే ప్రజలకు వైట్ రేషన్ కార్డ్ అర్జెంట్ గా ఇస్తామన్నారు కదా, దగ్గర దగ్గర 1 ఏడు వస్తుంది కదా వైట్ రేషన్ కార్డ్ ఇస్తా. శోభా గారు సరే, ఇప్పుడు ఒక శోభా గారు నమస్తే. ఒక మాట అయితే, ఇక్కడ మునుం పట్టి పోవడం ఒక అంశం అయితే, మునుం పట్టకుండా పోయారు, ఏది ముందు చేయాలి ఏది తర్వాత చేయాలి అనేది చేయలేదు అనేది ఈటల రాజేందర్ ఒక మాట చెప్పినట్టుగా గుర్తు. ఏంటంటే, ముందు నాయకులతో మాట్లాడండి లేదా ప్రజలతో మాట్లాడండి, ఒక కమిటీ వేయండి, దానికి ఏం చేస్తారు చెప్పండి, అలా ఆ చేసిన తర్వాత వెళ్ళండి, ముందే ఎందుకు కూలగొడుతున్నారనేది ఆయన మొన్న అక్కడ ఒక దగ్గర ధర్నాలో, అక్కడ బాధితుల దగ్గరికి వెళ్ళి ధర్నాలో మాట్లాడినప్పుడు చెప్పినటువంటి ఒక మాట. దాంతోపాటుగా లేఖ కూడా రాశారు ముఖ్యమంత్రి గారికి. ఏంటంటే, మీ విధానం ఏంటి, విధానాన్ని ప్రశ్నించారు. ప్రజలు ఎలా చెప్పిద్దాం, ప్రజలకు ఏ రకంగా హామీ ఇద్దాం, వాళ్ళని ఎట్లా కాల్ చేస్తాం అనేది ఆలోచన తీస్తారు. ఇప్పుడు శోభా గారు ఇప్పుడు నిన్న ముఖ్యమంత్రి ఈ రకమైనటువంటి బాధ్యతను భట్టి విక్రమార్క, పొన్నం ప్రభాకర్కి ఇద్దరికి అప్పగించారు. పిలవండి, నాయకులను పిలవండి, ఈటల రాజేందర్ పేరు స్పెసిఫిక్ చేసినట్టున్నారు. ఈటల రాజేందర్, కేటీఆర్, కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావుతో పాటుగా ముఖ్యులందరినీ కూడా పిలవమన్నారు. మరి ఇప్పుడు వెళ్తారా? మీరు డిమాండ్ ఇప్పుడు అమల్లోకి వచ్చింది, వెళ్తారా మీ పార్టీ తరఫున? ఈ మాట ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి అన్న గారు ఈ మాట ఎప్పుడైతే పని స్టార్ట్ చేద్దాం అనుకున్నారో అప్పుడే పిలువనుండే. ఓకే, ఇవాళ ప్రజలు రోడ్డు మీద పడ్డ తర్వాత ఇవాళ ప్రతిపక్ష నాయకులు ఒక గుర్తు వస్తున్నాయండి. ఓకే, అవునా కాదా? అవును. అయితే ఇప్పుడు సరే, లేట్ గా పిలిస్తే వెళ్తారా, వెళ్ళరా? ఎల్లుడు వెళ్ళకపోవడానికి కాదండి, నష్టం అంతా జరిగిన తర్వాత ఇప్పుడు అఖిలపక్షం ఎట్లా గుర్తుకొస్తుందండి, ప్రతిపక్ష నాయకులు ఎట్లా గుర్తొస్తారండి? రోడ్డు మీద పడ్డారు కదా, కుటుంబాలన్నీ కూడా రోడ్డు మీద పడ్డాయి కదా, బిడ్డల చదువులు పోతున్నాయి కదా, పిల్లలు మేము ఎక్కడ స్కూల్ పోవాలి, మా బ్యాగులు మా బుక్స్ మొత్తం కూడా అయితే వాళ్ళకి ఏం చేద్దామో చెప్పండి, ఎలా ఆదుకుందామో చెప్పండి, స్కిల్ డెవలప్మెంట్ ఏం చేద్దామో చెప్పండి అంటున్నారు. ఇంద్రమ్మ రాజ్యం అంటే ఇదేనా? మీ మేనిఫెస్టో ఇదే పెట్టుకున్నారా? ఇంద్రమ్మ ఇల్లిస్తా అంటున్నారు, ఇదే పెట్టుకున్నారా మీరు మేనిఫెస్టో? ఓకే, మీరేం మహాను ప్రజలకి ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు కట్టిస్తాను అన్నారు కదా, ఫస్ట్ ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు కట్టించే ప్రయత్నం చేయాలి. డబుల్ బెడ్రూమ్ ఎక్కడ కేసీఆర్ ప్రభుత్వం ఇయ్యలేదు, పేదలకు ఇల్లు ఇచ్చిన తర్వాత మూసీ మీద పడిపోయింది రండి. ఓకే, ఏమెత్తి పోయింది రైట్. శేషు గారు నమస్తే. నమస్కారం శేషు గారు. సరే, ఆలస్యమా మొదల ప్రభుత్వం ముందు చేస్తే బాగుండేది. ఇప్పుడైతే ఒక కమిటీని ఫామ్ చేసింది, 14 మెంబర్స్ దాంట్లో ఉన్నారు. దివ్య దేవరాజన్ దానికి కమిటీ చీఫ్గా వ్యవహరించబోతున్నారు. తను కూడా ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్, తన అది పేదరికం నుంచి వచ్చినటువంటి ఒక అధికారి.
పేదరికాన్ని చాలా దగ్గరగా చూసినటువంటి మనిషి. సరే, ఒక అంటే నమ్మకం పెంచడానికి ఇదంతా ఒక కారణం అవుతుందేమో కావచ్చు. అయితే ఇప్పుడు దీంట్లో సీఎం చెప్పేది ఏంటంటే బీజేపీ బీఆర్ఎస్ కావచ్చు మూసి ప్రక్షాళన చేయొద్దని మీరు బాహాటంకి వచ్చి చెప్పగలరా అని అంటారు. అంటే బాహాటంకి వచ్చి ఎవరికి చెప్పడానికి లేదు, ఎవరు కూడా ఇప్పుడు బీఆర్ఎస్ అయితే చెప్పడానికి లేదు, ఎందుకంటే ఆ బీఆర్ఎస్ హయాంలోనే జీవో ఇష్యూ అయిపోయింది. బీజేపీ కూడా ఒకవైపు సబర్మతి ఆశ్రమం, సబర్మతి నదికి సంబంధించినటువంటి నిర్వాసితుల సమస్యను పరిష్కరించి అక్కడ సమస్యలను ఎదుర్కొన్నటువంటి అంశం మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. శేషు గారు, ఈ సమయంలో మరి ఆ రెండు పార్టీల ముందు ఉన్నటువంటి కర్తవ్యం ఏమిటి, ప్రభుత్వం చేస్తున్న వ్యవహారం ఏంటి? అందరికి నమస్కారం. ఎస్ సార్, తెలంగాణలో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు ఒక తరచూ చెప్తున్నటువంటి మాట ఏంటి అని అంటే తెలంగాణ ప్రపంచంతో పోటీ పడాలి అనేటటువంటి ఒక నినాదం తీసుకున్నారు, ఒక లక్ష్యం తీసుకున్నారు. అది ఎట్లా సాధ్యం అవుతుంది అని అంటే హైదరాబాద్ లాంటి ఒక నగరము ఏ రాష్ట్రానికి లేదు, మన రాష్ట్రానికి మాత్రమే ఉంది. హైదరాబాద్ నగరంతో మేము ప్రపంచంతో పోటీ పడతాము, మరొక రాష్ట్రంతో కాదు అనేటటువంటి తరచూ వాళ్ళు చెప్తున్నటువంటి మాట. ఓకే, కాబట్టి హైదరాబాద్ తెలంగాణకు ఒక గ్రోత్ పిల్లర్ అన్నట్టు. ఆ గ్రోత్ పిల్లర్ ని ఇప్పుడు హైదరాబాద్ లో ఏం చేయాలి, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ని పెంచడానికి కొత్త ప్రభుత్వం కొన్ని నిర్ణయాలు తీసుకుంటుంది. ఆ నిర్ణయాలలో మనకు కనపడుతున్నటువంటిది ఏంటి అని అంటే ఇటీవల వాళ్ళు ప్రవేశపెట్టిన బడ్జెట్ లో 10,000 కోట్ల రూపాయలు కేటాయించారు. తర్వాత హైదరాబాద్ ని 3 జోన్లుగా విభజించి డెవలప్ చేయాలనేది ఒక స్ట్రాటజీ. ఇంకొక వైపు ఏంటి అంటే ఫోర్త్ సిటీ అనేది ఒక నిర్మాణం చేస్తూ దాని ద్వారా డెవలప్మెంట్ చేయాలనేది ఇంకొక స్ట్రాటజీ. దాంతో పాటు ఇప్పుడు హైదరాబాద్ ఎదుర్కొంటున్నటువంటి సమస్యలకు పరిష్కారం చూపెట్టాలా. హైదరాబాద్ ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు ఒక 2 ఉన్నాయి. ఒకటి ఏంటి అని అంటే హైదరాబాద్ గత కొంతకాలంగా కాలుష్య కోరల్లో చిక్కుకొని ఉన్నది. ఆ కాలుష్య కోరల నుంచి బయటపడాలి అని అంటే ఇప్పుడు మూసి రివర్ ఫ్రంట్ ప్రక్షాళన జరగాలనేది ఒక లక్ష్యంగా పెట్టుకున్నారు. రెండోది ఏంటి అని అంటే హైదరాబాద్ ఎదుర్కొంటున్న సమస్య వరదలు వచ్చినప్పుడు పెద్ద ఎత్తున ముంపుకు గురవుతున్నాయి, కాబట్టి హైదరాబాద్ ని వరద ముంపుల నుండి గురి కాకుండా రక్షించాలి అంటే హైడ్రా లాంటి ఒక స్వతంత్ర ఏజెన్సీని తీసుకొచ్చి అక్కడ ఉన్నటువంటి చెరువులు కుంటలను పునరుద్ధరణ చేయాలని, తర్వాత ప్రజలకు మేలైనటువంటి సౌకర్యాలు అందజేయాలనేటటువంటి హైడ్రాని తీసుకొచ్చారు. ఈ 2 మేజర్ ప్రాజెక్టులు తీసుకున్నారు. ఒకటేమో కాలుష్యం నుండి బయటపడటానికి, రెండోదేమో వరద ముంపు నుండి కాపాడటానికి ఈ 2 ప్రాజెక్టులు తీసుకున్నారు. బట్ ఈ 2 ప్రాజెక్టులు ఎట్ ఏ టైం తీసుకురావటం అనేది కొంత కన్ఫ్యూజన్ కి గురవుతుంది ప్రభుత్వము. ఇది ఒక అంశం అయితే. రెండోది, మీరు హైడ్రా కూల్చివేతలు ప్రారంభమైనప్పుడు ప్రజల నుంచి హర్షం వ్యక్తమైంది. ఎందుకు అని అంటే మీకు ఎన్ కన్వెన్షన్ లాంటి ఒక వ్యాపార సంస్థలని, లేకపోతే ఎఫ్టిఎల్ లో నిర్మాణం చేసుకున్నటువంటి పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థల్ని కూల్చాలనుకున్నప్పుడు ప్రజల నుంచి హర్షం వ్యక్తమైనటువంటి మాట వాస్తవమే. కానీ అదే మూసీ రివర్ ఫ్రంట్ కు వచ్చేసరకు ఒక భిన్నమైనటువంటి వాతావరణం కనపడుతుంది. మూసీ రివర్ ఫ్రంట్ లో ఎప్పుడైతే కూల్చివేతలు ప్రారంభమైనాయో అక్కడ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలు మాట్లాడుతున్నది, తిరగబడుతున్నటువంటి అంశాన్ని చూసాం. కారణం ఏంటి అని అంటే మూసీ రివర్ ఫ్రంట్ ఎఫ్టిఎల్ లో ఇళ్లు కట్టుకున్నటువంటి వాళ్ళందరూ పేదవాళ్ళు, కాబట్టి అక్కడ వ్యాపార సంస్థలని, కార్పొరేట్ సంస్థలని తీసివేస్తుంటే పెద్దగా ప్రతిఘటన రాలే. కానీ ఇక్కడ వాడికి, పేదవాడికి ఇల్లే జీవనాధారం కదా, కాబట్టి ఆ ఇళ్ళు తొలగించేటటువంటి క్రమంలో ప్రభుత్వం పైన ఇక్కడ శేషు గారు కామన్ పీపుల్ కావచ్చు. ఇప్పుడు శోభ గారు కూడా అదే క్వశ్చన్ చేశారు. ఇప్పుడు ఆ ఇల్లు రాత్రికి రాత్రి వెలవలేదు, దానికి అన్ని పర్మిషన్లు ఇచ్చారు, మున్సిపల్ కార్పొరేషన్ పర్మిషన్ ఉంది, కరెంట్ పర్మిషన్ ఇచ్చారు, తర్వాత హెచ్ఎండిఏ కళ్ళు మూసుకుంది, ఇప్పుడు వాళ్ళ నుంచి ఇంటి పన్నులు వసూలు చేస్తా ఉన్నారు, ఆస్తి పన్నులు వసూలు చేస్తా ఉన్నారు, నల్లా బిల్లు వసూలు చేస్తా ఉన్నారు, ఇవన్నీ జరిగినాయి కదా. మరి వాళ్ళు శిక్ష వాళ్ళకి ఒక్కరికే ఎందుకు అనేది ఇప్పుడు బొడిగే శోభ కావచ్చు, ఇతరత్ర కామన్ పీపుల్ మ్యాన్ అడుగుతుంది, కామన్ మ్యాన్ అడుగుతున్న క్వశ్చన్. నాగరాజ్ గారు, ఒక కార్యక్రమం మొదలైనప్పుడు దాంట్లో మంచి చెడులు ఖచ్చితంగా ప్రజల ముందుకు వస్తాయి, దాంట్లో మంచి చెడులను బేరూజు వేసుకోవాల్సిన అంశం ఉంటుంది. మీకు నేను ఒక 4 ఉదాహరణ చెప్తాను. ఒకటి ఏంటి అని అంటే లండన్ నగరం నుండి పోయేటటువంటి థేమ్స్ నదిని ప్రక్షాళన చేశారు, అక్కడ ఉన్న పరిస్థితి వేరు. తర్వాత మీకు దక్షిణ కొరియా రాజధాని సియోల్ లో నడిబడ్డు నుంచి పోయేటటువంటి నదిని ముఖ్యమంత్రి గారు కూడా పరిశీలన చేశారు. చియాంగే చియాన్ అనేటటువంటి ఒక నదిని కూడా ప్రక్షాళన చేశారు, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు వేరు.
తర్వాత మీరు భారతదేశానికి వచ్చేసరికి మీరు నర్మదా ప్రాజెక్ట్ కట్టినప్పుడు నర్మదా బచావ్ అనేటటువంటి ఒక పెద్ద ఉద్యమాన్ని మెదపాట్కర్ తీశారు. నర్మదా ప్రాజెక్టు కింద నిర్వాసితులయ్యేటటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటనేది. తర్వాత మీకు సబర్మతి నదిని ప్రక్షాళన చేసేటప్పుడు కూడా 64,000 మంది నిర్వాసితులను అక్కడ నుంచి తరలించినటువంటి కార్యక్రమాన్ని చూసాం. తర్వాత మోడీ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత నమామే గంగా అనేటటువంటి కార్యక్రమాన్ని తీసుకున్నారు గంగా నది ప్రక్షాళన చేయడానికి. అది కుదరటం లేదు, అది వీలు పడట్లేదు అనేటటువంటి విషయాన్ని మనం గమనించాల. మీరు హైదరాబాద్ కు వచ్చేసరకు మూసీ లాంటి ఒక 55 కిలోమీటర్లు ఉండే నగరంలో ప్రవహించేటటువంటి నది ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటి అంటే మూసీ పెద్ద ఎత్తున ఒక దుర్గంధాన్ని వెదజల్లుతుంది ఆ హైదరాబాద్ నగరం మొత్తంలో కూడా, కాలుష్యాన్ని వెదజల్లుతుంది. ఆ మూసీ రివర్ ఫ్రంట్ లో ఉన్నటువంటి ప్రజలు కూడా అక్కడ అనేక అనారోగ్య పరిస్థితులతో ఉన్నటువంటి క్రమంలో మీకు హైదరాబాద్ లో దాని బ్రాండ్ ఇమేజ్ ని పెంచాలన్నా, ఈ కాలుష్యం నుంచి బయటపడేయాలన్నా మూసీ రివర్ ఫ్రంట్ ప్రక్షాళన జరగాలనేది అందరు కోరుకుంటున్నారు. ప్రభుత్వ ఉద్దేశం మంచిదే, కానీ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానం పైనే పార్టీలు గానీ అక్కడ ఎఫ్టిఎల్ లో రివర్ బెడ్ లో ఉన్నటువంటి ప్రజలు గానీ అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారనేటటువంటి విషయాన్ని మనం గమనించాల. నాగరాజు గారు, మీరు ఇప్పుడు ఒక అంశం మీరు మాట్లాడుతున్నప్పుడు చెప్పారు, అంటే ఆ చేతులు గాలిన తర్వాత ఆకులు పట్టుకున్నటువంటి చందంగా ఉందండి ప్రభుత్వ ఉద్దేశం. ఎందుకంటున్నానంటే ఎప్పుడైతే ప్రజల నుంచి వ్యతిరేకత ప్రారంభమైందో అప్పుడు ప్రభుత్వం దిద్దుబాటు చర్యలకు వచ్చింది. ఎందుకంటే ప్రభుత్వం ఈ స్థాయిలో వ్యతిరేకతను ఊహించలేదు. ఎఫ్టిఎల్ లో ఉన్నటువంటి స్ట్రక్చర్స్ ని తొలగించేటప్పుడు పేద ప్రజలు ఈ స్థాయిలో ప్రభుత్వం పైన తిరగబడతారు అనేటటువంటి ఊహించలేదు. కాబట్టి ఇంకోటి మీరు అన్నదాంతో పాటుగా ప్రభుత్వం 2 కమిటీలు వేసింది. ఒకటి బట్టి విక్రమార్క పొన్నం ప్రభాకర్ తోటి ఒక కమిటీ వేశారు. రెండో కమిటీ మీరు అన్నట్లు ఏంటి అని అంటే ఆ మూసీ రివర్ బెడ్ లో నిర్వాసితుల జీవనోపాధి కోసము ఇప్పుడు సెర్ఫ్ సిఇఓ దేవరాజన్ తోటి 14 మంది ఒక కమిటీ వేశారు. బట్ ఈ చర్యలన్నీ ముందే చేపట్టుంటే, రాజేందర్ గారు చెప్పింది కరెక్ట్, ఎందుకనంటే ఈ చర్యలన్నీ నిర్మాణాలు తొలగించడానికి ముందే చేపట్టి ఉంటే ఆ ప్రభుత్వ ఉద్దేశాలు రివర్ బెడ్ లో ఉన్నటువంటి ప్రజలను అవేర్నెస్ చేయగలిగి ఉంటే, మీరు అక్కడ ఉండటం వల్ల వాళ్ళకు వచ్చేటటువంటి నష్టాన్ని చెప్పగలిగి ఉంటే, అక్కడి నుంచి వాళ్ళని ఖాళీ చెప్పిస్తే వాళ్ళకి ఇచ్చే నష్ట పరిహారం పైన స్పష్టత ఇచ్చి ఉంటే ఈ విధమైనటువంటి పరిణామాలు దారితీసేవి కావు. ప్రభుత్వం ముందస్తు ప్రణాళిక లేకుండా తనకి ఆలోచన వచ్చిందే తడుగా మూసీ రివర్ ఫ్రంట్ ప్రక్షాళన చేయాలని అనుకుంటే ఈ విధమైనటువంటి సమస్యలే వస్తాయి కదా. కాబట్టి ప్రభుత్వం కొంత ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటే బాగుండేది. శోభ గారు, ఈ వ్యతిరేకత వస్తుందనేది శోభ గారు వినపడుతుందా? మ్యూట్లో ఉన్నారేమో చూడండి ఒక్కసారి. శోభ గారు మ్యూట్లో ఉన్నట్టున్నారు చూడండి ఒక్క మాట. ఇప్పుడు శోభ గారు, ఇప్పుడు 14 మందితో ఒక కమిటీ వేరు, ఏది వాళ్ళకి సంబంధించినటువంటి విద్యా ఉపాధి అవకాశాల గురించి లేదా నైపుణ్య శిక్షణ ఇవ్వడం గురించి ఆ రకమైనటువంటి సెర్పు సీఓతో వేసినటువంటి కమిటీ వేరు. మరొకటి మీలాంటి పెద్దలతో మాట్లాడి కలవడానికి ఒప్పించి మెప్పించడానికి బట్టి విక్రమార్క పొన్నంతో వేసినటువంటి కమిటీ వేరు. ఈ రెండు ఓకేనా? ఇంకేమైనా ఇంకా చేయాల్సింది ఏమైనా ఉందా? అసలు ఈ రెండు కూడా పనికి, మీరేమంటారు ఈ రెండింటి మీద? ఈ రెండు కమిటీలు అనేటివి మూసీ నది ముట్టుకోకపోతే ఈ కమిటీలు అయ్యనుండే. ఎందుకంటే ఎప్పుడు కానీ ప్రభుత్వం ఎలా ఉండాలంటే ఒక కమిటీ వేసి ప్రతిపక్ష నాయకుల్ని ముందే కూర్చోబెట్టుకుని ప్రజల్ని మోటివేట్ చేసి దీని వల్ల మూసీ వల్ల మీ అనారోగ్యాలు, మీకు ఇబ్బందులు వస్తున్నాయి, మీకు బ్రహ్మాండంగా ఇల్లు నిర్మాణం చేస్తాం, మీ ఆస్తులు ఎంత కోల్పోతుండ్రో అంత మేము కట్టివ్వగలుగుతాం ప్రభుత్వం నుంచి, మేము ఆదుకోగలుగుతాం, కాబట్టి మీరు సహకరించండి అని ప్రతిపక్ష నాయకులతో మీటింగ్ పెట్టి ప్రతిపక్ష నాయకుల ద్వారా ప్రజల్ని మోటివేట్ చేసి ఆయా కమిటీలు వేసి పంపిస్తే ఈరోజు ఇంత నష్టం కాకపోవు కదా ప్రజలకి. అవునా కాదా? ఇవల్ల మా ఈటల రాజేంద్రన్న ఎంపీ గారు లెటర్ తో పాటు, లెటర్ కంటే ముందుగాల ధర్నాలు, వాళ్ళ కోసం దీక్షలు కూడా చేసిండు మా రాజేంద్రన్న ప్రజల కోసం. ఎందుకంటే తన పార్లమెంట్ పరిధిలో జరుగుతుందని. అంటే ప్రతిపక్ష నాయకులు క్వశ్చన్ చేసేంత వరకు ప్రభుత్వానికి తెలియదా? ఇప్పుడు స్కూళ్ళు కావాలి, పిల్లలకి స్కూల్ ఉండాలి, మరి వీళ్ళను డబుల్ బెడ్రూమ్ వాడికి పంపించే కంటే ముందు అక్కడ స్కూల్ లేదు, పిల్లలకి
విద్యా పరంగా దూరమైనట్టే కదా, ప్రభుత్వం దూరం చేసినట్టే కదా, అవునా కాదా? నేనేమంటున్నంటే ప్రభుత్వము తీసుకున్న నిర్ణయం చాలా మంచిది, కానీ అడాగుడి చేసి పేద ప్రజల బతుకుల మీద కొట్టిండ్రు, రోడ్ల మీద పడేసిండ్రు, వాళ్ళు ఎలా కోలుకుంటారు? అవునా కాదా? ఎలా కోలుకుంటారు? ఇప్పుడు అంతా అయిపోయిన తర్వాత కమిటీ వేస్తామం, కమిటీ వేసి ప్రతిపక్ష నాయకుల అభిప్రాయం కూడా తీసుకుంటామంటే అంతా రోడ్ల మీద పడ్డారు కదా, అన్ని కోలిపోయినరు కదా, ఏం చేస్తారు? చెప్తాం మా ఆలోచన విధానం, మేము ఎప్పుడైనా మా బీజేపీ పార్టీ మా నాయకులు ఎప్పుడు ప్రజలు ప్రజల పక్షాన ఫైట్ చేసేది మా బీజేపీ పార్టీ. ప్రజలకు ఏ ప్రభుత్వం అయినా నష్టం చేస్తుందంటే ముందుండేది మా బీజేపీ పార్టీ. మేడం మేడం ఇప్పుడు ఒక మాట, ఇప్పుడు సబర్మతి నిర్వాసితుల అంశం ముఖ్యమంత్రి ఎందుకు ప్రస్తావిస్తున్నారు? మరి ఆ టైంలో మోదీ హయాంలో సీఎంగా ఉన్నటువంటి హయాంలో 6,000 మందిని తరలించారు, 6,000 మందికి ఇప్పుడు మీరు ఏదైతే డిమాండ్ చేస్తున్నారో అవేవి ఇవ్వలేదు కదా అని చెప్పేసి సీఎం చెప్తున్నటువంటి మాట. అయితే గుజరాత్ లో ఇప్పుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఫస్ట్ మనం పక్కకు పెట్టేశాడు, ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీ ఏంది, నువ్వు భారతదేశంలో వేరే రాష్ట్రం గురించి మా మోడీ గారి గురించి క్వశ్చన్ చేయవలసిన అవసరం లేదు, అసలు మీ ఎజెండాలో మూసి గనుక పెట్టుకుంటే ఆ ప్రాంత ప్రజలు చాలా వ్యతిరేకం చేద్దరు కాంగ్రెస్ పార్టీకి. మీరు అది కాదు, మీరు ఇచ్చిన హామీలను పక్కకు డైవర్ట్ కావడం కోసము ఇప్పుడు ప్రతి నెల పెన్షన్ 4,000 ఇస్తానన్నారు కదా అండి, వాళ్ళ అధికారంలోకి వచ్చి ఎన్ని నెలలు అవుతుందండి? ఆ పైసలు డైవర్ట్ అయినట్టే కదా, డైవర్ట్ అయినట్టే కదా, 2,500 రూపాయలు డైవర్ట్ అయినట్టే కదా, తులం బంగారం డైవర్ట్ అయినట్టే కదా, చదువుకున్న పిల్లలకు ల్యాప్టాప్ కొనిస్తారన్న డైవర్ట్ అయినట్టే కదా, నిరుద్యోగుల ఉద్యోగ నోటిఫికేషన్ డైవర్ట్ అయినట్టే కదా, స్కూటీలు కొనిస్తారన్న డైవర్ట్ అయినట్టే కదా, క్వింటల్ వడ్లకు 500 బోనస్ ఇస్తారన్న అవి డైవర్ట్ అయినట్టే కదా, తాలూ దేవ పేరు మీద అసలు ఒక మూసి తీసుకొని ఎలా ప్రజలందరూ కూడా రాష్ట్ర ప్రజలందరినీ ఒకవైపు డైవర్ట్ చేశారు. ఓకే ఇప్పుడు ఇంకొక మాట కూడా మాట్లాడారు శోభ గారు ఇంకో మాట, బీఆర్ఎస్ నాయకులు అంటే కేసీఆర్ కేటీఆర్ మీరేమో ఊరికేనే మీరేమైనా కష్టపడి సంపాదించారా? మీరు మీ దగ్గర ఉన్నటువంటి ఒక 10,000,000 కోట్లు కదా మీ దగ్గర ఒక డబ్బు ఇవ్వండి, 10,000 కోట్లతో మొత్తం కట్టేద్దామన్నారు. కేసీఆర్ దగ్గర ఉన్నటువంటి కేటీఆర్ దగ్గర ఉన్నటువంటి ఒక 500 ఎకరాలు ఇవ్వండి, దాంట్లో అందరికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా కట్టిస్తామని కూడా అన్నారు. అంటే విమర్శలు చేసే మా పార్టీని మా రాజేందర్ అన్నను కూడా అన్నారు. నేను ఒకటే అంటున్నా, ఏ ప్రభుత్వం అయినా గానీ ప్రభుత్వం నడుస్తుందంటే ప్రజలు కట్టిన పన్నులతోనే, ఎవరు ఎవరి ఆస్తులు ఇవ్వరు, ఎవరు ఎవరి జేబులకు వెళ్ళారు, ఏ ముఖ్యమంత్రి అయినా, ఏ ఎమ్మెల్యే అయినా, ఏ మంత్రులైనా, ఏ ప్రధానమంత్రి అయినా, ప్రజలు కట్టే పన్నులే ఇవల్ల డెవలప్మెంట్ పేరు మీద పెట్టాలి, ప్రజల్ని వ్యక్తిగతంగా ఆదుకోవాలి కష్టాలు వచ్చినప్పుడు, అంతే తప్ప గాని మీరు అంటే ముఖ్యమంత్రిగా మాకు సవాల్ విసిరితే అది కరెక్ట్ కాదు. అట్లంటే ప్రతిపక్ష నాయకులుగా క్వశ్చన్ చేస్తే, గత ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది ఉమ్మడి రాష్ట్రంలో, మరి మీరే ఇచ్చిన పర్మిషన్ ఇవ్వండి, ఇవాళ మూసీ పక్కకు ఇల్లు నిర్మాణాలు జరిగినాయంటే మీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పర్మిషన్లే ఉన్నాయి, అంటే మీ పార్టీ ఇవ్వలే. నిన్న మొన్న 10 ఏళ్ళకు కేసీఆర్ అన్నాడు కావచ్చు అండి, గతంలో అది ఇవ్వండి, ఎవరు ముఖ్యమంత్రులు ఉన్నారండి? ఎవరి హయాంలు ఎక్కువ ఉన్నాయి శోభ గారు? శోభ గారు అంటే అడిగినోళ్ళని ముఖ్యమంత్రి గారు గొంతెత్తి మీరు 10 కోట్లు ఇవ్వండి, మీరు 5 కోట్లు ఇవ్వండి, మీ ఆస్తులు ఇవ్వండి, అది కరెక్ట్ కాదు. అది ఒక ముఖ్యమంత్రి హుందాతనానికి అది కరెక్ట్ కాదు. ప్రజలు కట్టిన పన్నులే రాష్ట్ర ప్రభుత్వాలు నడుస్తాయి, కేంద్ర ప్రభుత్వం కూడా అంతే తప్ప వ్యక్తిగత దూషణలు కరెక్ట్ కావు. చాలా పొరపాటు చేసిండ్రండి కాంగ్రెస్ పార్టీ, చాలా పొరపాటు చేసింది. మూసి ఎప్పుడైతే దృష్టి పెట్టిండ్రో వెంటనే కమిటీ కూర్చోబెట్టాలి. yes మనతో ఈ రోజు శోభ గారు ఇంకొక మాట, మనతో శోభ గారు yes yes శోభ గారు మనతో ఈ రోజు ఈ చర్చలో నరేంద్ర గారు, నన్నపని నరేంద్ర గారు జాయిన్ అయ్యారు, వరంగల్ మాజీ మేయర్, మాజీ ఎమ్మెల్యే కూడా, బీఆర్ఎస్ సీనియర్ నేత. నరేంద్ర గారు వెల్కమ్ అండి. నరేంద్ర గారు ఆడబుల్ ఆర్ యు ఆడబుల్ సార్? మ్యూట్ లో ఉన్నట్టున్నారు సార్, చూడండి ఒకసారి అన్మ్యూట్ చేయండి ప్లీజ్.
ఇప్పుడు ఓకేనా అండి? బ్రహ్మాండం నరేంద్ర గారు మీకు స్వాగతం అండి. థ్యాంక్ యూ అండి. నరేంద్ర గారు, మీ బిఆర్ఎస్ చుట్టూనే తిరుగుతా ఉంది మూసీకి సంబంధించినటువంటి ప్రక్షాళన. నిన్న ఈరోజు ముఖ్యమంత్రి ఈ మధ్య ఎప్పుడు మాట్లాడినా బీఆర్ఎస్ మీదనే మాట్లాడుతూ ఉన్నారు. తర్వాత ఈటల రాజేందర్ ఒక బీజేపీలో ఒక ఈటల రాజేందర్ గారిని ఆయన తరచు ప్రస్తావిస్తూ ఉన్నారు. ఓకే, ఎస్, మరి మీ నాయకులు 1000 ఎకరాలు సంపాదించారు, 500 ఎకరాలు ఇచ్చేస్తే మొత్తం డబుల్ బెడ్రూమ్లు కట్టేస్తానని చెప్తున్నారు. కేటీఆర్కి ఉన్నటువంటి ఫామ్ హౌస్లో సగం ఇయ్యచ్చు కదా అని కూడా నిలదీశారు. ఎవరు నిలదీసింది? ముఖ్యమంత్రి. ఓకే, మూసీ విషయంలో మాట్లాడుతున్నారు కదా, వాళ్ళ నిర్వాసితుల గురించి మాట్లాడే ముందు మీరు ఇచ్చేసేయండి, మొత్తం కట్టేసేద్దాం, మీరు కలిసి రండి అంటున్నారు. ఇప్పుడు ఒకటండి, కలిసి వెళ్తారా ఇస్తారా? ఒక స్పష్టమైన విషయం ఏంటంటే పరిపాలన విధానంలో ఓకే భూసేకరణ చట్టం తీసుకొచ్చింది ఎవరు? 2013లో కాంగ్రెస్ ప్రభుత్వం. భూ నిర్వాసితులకు రిహాబిలిటేషన్ R&R ఇవ్వాలని చెప్పి ఆ రోజు నిర్ణయం జరిగింది వాళ్ళ ప్రభుత్వంలోనే. రైట్. మరి అటువంటి పరిస్థితులలో తీసుకొచ్చింది వాళ్ళ ప్రభుత్వమే, నిరుపేదలకు ఎక్కడైనా వాళ్ళ స్థలాలు కానీ ఏది కానీ తీసుకుంటే ఇవ్వాలన్నది ఆ చట్టాన్ని తీసుకొచ్చింది ఆనాడు యూపీఏ ప్రభుత్వం 2013. అది ఆయనకు అవగాహన ఉందో లేదో అన్నది నా ఫస్ట్ క్వశ్చన్. నెంబర్ 2, ఏ ప్రాజెక్ట్ అయినా కానీ ఏ ప్రభుత్వం అయినా కానీ దానికి ఒక డిపిఆర్ ఉంటదండి, డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఉంటుంది. ఆ డిపిఆర్ విషయంలో ఈయన దీన్ని పిపిపి మోడల్ చేస్తున్నాడా, లేకుంటే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం నిధులతో చేస్తున్నాడా, ఇంకే నిధులతో చేస్తున్నాడు, దీన్ని ఏం చేస్తున్నాడు? వాటర్ ప్యూరిఫికేషన్ చేసి ప్రజలకు అందియబోతున్నాడా, బ్యూటిఫికేషన్ చేయబోతున్నాడా, లేకుంటే పిపిపి మోడల్లో దీన్ని ఒక టూరిజం గా డెవలప్ చేస్తున్నాడా అన్నది కూడా ఎవరికి తెలియదు. ఓకే, ఇది రెండో అంశం. అయితే 2013 భూసేకరణ చట్టం కింద ఎవరినైతే భూములు కోల్పోయిన వాళ్లకు ఏం చేస్తామన్నది ఆయన సమావేశాలు పెట్టి మిగతా పార్టీలను పిలిచి అందరితో సమావేశాలు పెట్టి దాని యొక్క నిర్ణయాన్ని ఉమ్మడిగా జరిగే విధంగా చూసి ప్రజలతోటి మీకు గ్రామాలల్లా జరగాలండి, ఇవి రచ్చబండలాగా గ్రామాలల్లా ఎట్లా జరుగుతాయో అట్నే ఎవరైతే ఈ యొక్క ది మూసీ నది చుట్టూ ఉన్నటువంటి వాళ్ళందరితోటి సమావేశాలు అధికారికంగా జరగాలి, వాళ్ళ అభిప్రాయాలను తీసుకోవాలి, దాని తర్వాత ప్రభుత్వం యొక్క ఆలోచన విధానం ప్రతిపక్షాలతో తీసుకోవాలి, అప్పుడు ఏం చేయబోతాం అన్నది జరగాలి. ఎస్, అయితే ఇక్కడ నరేంద్ర గారు, ప్రభుత్వానికి మొదటి నుంచి పేదల పట్ల సంక్షేమం పట్ల కాన్సర్న్ ఉంది, మేము ఆలోచిస్తున్నాము అన్ని చెబుతూనే మరొక వైపు కేసీఆర్ కేటీఆర్ మీ ఎమ్మెల్యేలు అందరు కూడా నాయకులందరూ కూడా మూసీ పరివాహకం వెంట పరుగులు తీస్తూ ఉన్నారు, జనం దగ్గరికి వెళ్తా ఉన్నారు, బాధితులతో చెంతకి వెళ్తా ఉన్నారు. మరొక వైపు ఈటల రాజేందర్తో పాటుగా మిగతా బీజేపీ నేతలు కూడా ప్రెషర్ పెంచుతా ఉన్నారు. సో దీనికి సంబంధించినటువంటి రాజకీయ పరమైనటువంటి ఒక కమిటీ ఏర్పడింది బట్టి విక్రమార్క ప్లస్ పొన్నం ప్రభాకర్ నేతృత్వంలో. మరి ఇప్పుడు మీ అందరూ పిలుస్తారట సార్, ఒక పాయింట్ ఇష్యూ ఏంటంటే మేమేం కోరుతున్నామంటే ప్రజలు ఒక కుటుంబం అన్నది, ఇప్పుడు ఆయన నిన్న మీటింగ్ లో చెప్పారు ఏది, వెంకటస్వామి గారు 80,000 గుడిసెలు వేయించిల్ల అని. అవును, ఒకవైపు వెంకటస్వామి గారు 80,000 గుడిసెలు వేయించిల్ల అంటారు ఆయన మహనీయుడు అని చెప్తారు, ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ మీరే మొత్తం గుడిసెలు వేయించిల్ల అని బీఆర్ఎస్ పార్టీని తిడతారు. ఆయన ఏది రైట్ మాట్లాడతాడు ఏది రాంగ్ మాట్లాడతాడు అసలు ఆలోచన విధానం అన్నది, ఆయన చెప్పే విధానం ఆ స్థానంలో ఉండి ప్రజలకు ఒక పాజిటివ్ సంకేతాలు పోవాలి, అందరికి అర్థమయ్యే భాషలో ఉండాలి. ఆయన మూసీ నది విషయంలో అసలు దాన్ని ప్రక్షాళన చేయడానికి వాటర్ ప్యూరిఫికేషన్ చేయడానికి బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వాన మేమే దాన్ని చైర్మన్ కూడా పెట్టడం జరిగింది, 10,000 కోట్లు ఖర్చు అవుతుందని కూడా ప్రకటించడం జరిగింది. మరి ఆ క్రమంలో ప్రజల్ని ఎక్కడ కూడా ఇక్కడ ఇబ్బంది పెట్టలేండి, మేము ఎక్కడైనా కూడా ఒక సైడ్ ట్రాక్ పట్టించే విధంగా ఒక ఆలోచన విధానాలు ఉన్నాయి తప్ప, ఇప్పుడు ఒకరు 40,000 కోట్లు అంటారు, ఒకరు 20,000 కోట్లు అంటారు, ఒకరు 150,000 కోట్లు అంటారు. నరేంద్ర గారు, ఇప్పుడు ఏ జీవో ప్రకారం ఇది వెళ్తుందో ఆ జీవో మీ హయాంలో జారీ అయిందని అంటారు కదా? అవును అవును, 100%. ఆ జీవో ప్రకారం వెళ్తున్నాం అంటుంది గవర్నమెంట్. అవునండి, మేమేమేం ఆ జీవోలో మేమేమి ఇచ్చినామన్నది అది చెప్పండి ప్రజలకు. మేమేదో ప్రజలకు అన్యాయం చేసే ప్రక్రియను మొదలు పెట్టినాము,
దాన్ని మేము కంటిన్యూ చేసినట్టు దాని కానీ ఎవరు ఉన్నారు ప్రభుత్వంలో అన్నది కాదండి. ప్రజలకు ఏం చేయాలనుకుంటానో అది చెప్పాలి కదండి. నువ్వు చెప్పకుండా పోయి నేను పోయి అన్ని కుల కొడతా, నా చేతులు ఉన్నది, నాకు రాజ్యాధికారం ఇచ్చింది కదా అంటే ఇది పద్ధతి కాదు. నువ్వు ప్రజలకు ఆల్టర్నేట్ ఏం చేస్తున్నావు అన్నది అన్ని రాజకీయ పక్షాలతో మాట్లాడి, లేకుంటే నీ నిర్ణయం అయినా కరెక్ట్ ఉండాలి. నీ నిర్ణయం కరెక్ట్ ఉండదు, ప్రతిపక్షాలు మాట్లాడుతున్నారంటే వాళ్ళ నోర్లు మూయించే ప్రయత్నం చేస్తావు, లేదంటే నువ్వు 1000 ఎకరాలు సంపాదించినవి అంటావు. నీ నెవ్వుకుంటా నువ్వే సభలు చెప్పినావు, నాకు 1000 కోట్ల ఆస్తి ఉన్నది, నాకు జూబ్లీస్ లో బంగ్లా ఉన్నది, నాకు ఏం అవసరం లేదు, నాకు అన్ని ఉన్నాయని చెప్పిన మరి నువ్వు ఇయ్యరా సగం. ఇది ఇట్లా కాదు కదా, నువ్వు ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నప్పుడు ప్రభుత్వాన్ని ఏ విధంగా నడపాలన్నది, ప్రజలకు ఏ విధమైన సమాధానం, ఒక మంత్రి ఒక స్టేట్మెంట్, ఒక మంత్రి ఒక స్టేట్మెంట్. నిరుపేదల జీవితాలతో ఆడుకోవద్దు, ప్రజాపాలన అని చెప్పినావు, ఏది నీ ప్రజాపాలన? రోడ్ల మీదకి ఎక్కిలు ప్రజలందరూ కూడా, దీన్ని అంటారా అంటే ప్రజాపాలన? ఇదేనా పద్ధతి? నమ్మి నానబోస్తానంటే పుచ్చి పురుగులైనా అంట, ఈ విధంగా ఉంటది ఆ పద్ధతి? మీదకెళ్ళి అందరి మీద బటగాల్సి మీద ఎత్తే అయిపోయా, మీకు మీరు సెల్ఫ్ గోల్ అవుతున్నారు తప్ప వేరేం లేదు. ఇవాళ మా నాయకులు హరీష్ రావు గారు కానీ కేటీఆర్ గారు కానీ అడిగేది ఒకటే అడుగుతున్నారు, వాళ్ళకి ఏం చేస్తారో చెప్పండి, నువ్వు ఏం చేయబోతున్నావో చెప్పండి, నువ్వు ప్రతిపక్షాలు చెప్పకుండా ప్రజలకు చెప్పు. డివిజన్ల వారిగా సిటీలో ఉన్నదిగా డివిజన్ల వారిగా మీటింగ్లు. శోభ గారు ఏమంటారు, మీరేమంటారు శోభ గారు? శోభ గారు, శోభ గారు ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి, ఒకసారి అన్మ్యూట్ చేయండి. ఇప్పుడు టిఆర్ఎస్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉన్నప్పుడేమో జీవో తీసిండు, దానికి ఒక కమిటీ వేసిండు అని ఆల్రెడీ మాజీ ఎమ్మెల్యే గారు మాట్లాడతారు, నరేంద్రన్న గారు. అవును కదా, ఇప్పుడు ఆయన తప్పు చేసిండని కాంగ్రెస్ వాళ్ళు అంటారు, మేం చేయలేదు జీవో, గత ప్రభుత్వంలో కేసీఆర్ తీసిండ్రు అని అంటారు. హరీష్ రావు గారి మీద కేటీఆర్ గారి మీద రేవంత్ రెడ్డి అన్న గారు దుమ్ము ఎత్తిపోస్తారు. అయితే ఈ రెండు పార్టీలు అసలు పేద ప్రజలు ఏం చేయదలుచుకున్నారు? ఇవాళ రేవంత్ రెడ్డి అన్న గారు కూడా ఒక ముఖ్యమంత్రి అనేది మర్చిపోయినరా, పిసిసి అధ్యక్షులు లెక్క సవాల్ విసురుతుండ్రేది? మీరు ప్రతిపక్షంలో ఉన్నారా, అధికారంలో ఉన్నారా? మీరు ముఖ్యమంత్రి కదా, టిఆర్ఎస్ వాళ్ళను సవాల్ విసురుతుండ్రు? మీ చేతిలో ప్రభుత్వం ఉన్నది, మీరు ముఖ్యమంత్రి అనేది మర్చిపోతుండ్రా? ప్రభుత్వ ఉద్యోగస్తులు మీ కంట్రోల్లో ఉన్నారు, ఖజానా మీ కంట్రోల్లో ఉన్నది, మీరు ముఖ్యమంత్రి అనే పదం మర్చిపోయినట్టు కనిపిస్తుంది. ఎవరికి సవాల్ విసురుతారండి? మేము సవాల్ విసిరాలి, బీజేపీ పార్టీ సవాల్ విసిరాలి, టిఆర్ఎస్ కూడా నిజంగా కూడా. ఎందుకంటే గతంలో జీవో ఇచ్చింది అంటారు కదా, బడ్జెట్ ఇంత కేటాయించాలన్నారు అంటారు కదా. ఒక నిమిషమే, నేను మాట్లాడాక పాలన 10 ఏళ్లలో ప్రజలు మోసపోయి దగా పడ్డారని మీరు దుమ్మెత్తి పోస్తే మీకు అధికారం ఇచ్చారు కాంగ్రెస్ పార్టీకి. ఇవాళ రేవంత్ రెడ్డి అన్న గారు కూడా ఇవాళ మూసీ పేరు మీద చాలా పేద కుటుంబాలని రోడ్డు మీద వేసిండ్రు. అంటే మనం ఎటువైపు ప్రయాణం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ? ప్రజా పాలన అన్నావు కదా, ఇందిరమ్మ రాజ్యం అన్నావు కదా, అవునా కదా? ఈ ఇందిరమ్మ రాజ్యంలో రైతులకి 2 పంటల పేరు మీద ఇప్పటి వరకు రైతు బంధు పడలేదండి. రైట్, ఓకే, ఒక మాట నరేంద్ర గారు, మీకున్న అభ్యంతరం ఏంటి? మేమేమంటున్నామంటే టిఆర్ఎస్ పార్టీ జీవో ఇవ్వలేదు అని మేమేం తప్పించుకోవడం లేదండి. ఇప్పుడు నేనే స్వయంగా చెప్తున్నాను కదా, అప్పుడు ఒక చైర్మన్ కూడా వేయడం జరిగింది, దాన్ని ఒక వాటర్ ను ప్యూరిఫికేషన్ చేయడానికి, బ్యూటిఫికేషన్ చేయడానికి ఉన్న స్థలం, వినండి ఏదైతే ఉందో దాన్ని చేయడానికి చెప్పారు. దానికి ఆల్రెడీ దానికి ఒక గైడ్ లైన్స్ కూడా ఉందండి. కావలిస్తే వీళ్ళు చేసింది ఏంటిదండి, ఎక్కడైనా కూడా వరదలు వచ్చినా వానలు వచ్చినా రిహాబిలిటేషన్ కోసం మనం కనీసం నీడని ఇవ్వడానికి ఇస్తాం. అటువంటిది నిలువెత్తున కూల్చడం అన్నది ఇది ధర్మం కాదు. దానికోసమే మా పార్టీ కొట్లాడుతుంది తప్ప బీఆర్ఎస్ పార్టీ ఎక్కడ చేయలేదు. మా శోభక్క అన్నది 10 ఏళ్ళు వాళ్ళు మొత్తం అన్యాయం అక్రమాలు చేసారు కాబట్టి గవర్నమెంట్ పోయింది అనేది, మరి 10 ఏళ్ళలో 5 ఏళ్ళు మా శోభక్క కూడా ఎమ్మెల్యే ఉన్నది, మరి మా శోకబక్క మర్చిపోతాంది? అట్లా కాదక్క, విషయం ఏంటంటే నిరుపేదల పట్ల మీరు కూడా ఒక నిరుపేదగా, నేను కూడా ఒక సామాన్య కుటుంబం వచ్చిన నిరుపేదల పట్ల
కొట్లాడదాం. వాళ్ళ దగ్గర నయా పైసలే దుమ్మెత్తి పోసుడు తప్ప శుభక్క, వాళ్ళ దగ్గర నయా పైసలే దుమ్మెత్తి పోసుడు తప్ప. అవునక్క, వాళ్ళ దగ్గర నయా పైసలేదు. అన్ని ఆయన ఇస్తా అన్న డబుల్ బెడ్రూమ్ లు కూడా బిఆర్ఎస్ పార్టీ కట్టినాయి. బిఆర్ఎస్ పార్టీ కట్టినాయి. ఆయన ఇస్తా అన్న డబుల్ బెడ్రూమ్ లు కూడా బిఆర్ఎస్ పార్టీ కట్టినాయి. ఆయన కట్టియాను, ఆయన కట్టియాను. ఎవరు కట్టినా కేసీఆర్ ఇంతకెళ్ళి కట్టలేదు, ఇంకో ముఖ్యమంత్రి ఇంతకెళ్ళి కట్టారు. ఎవరు కట్టదక్క డబుల్ బెడ్రూమ్ లు అనేటివి? ఎవరు కట్టారు? మీరు స్టార్టింగ్ లో చెప్పలే ప్రజల పన్నులతో అనేది. ప్రజల సొమ్మే 100% మేము కూడా ఏకీభవిస్తాం. కానీ ఆ విధానం, చేసే ఆలోచన ఉండాలిగా, చిత్తశుద్ధి ఉండాలిగా. కేసీఆర్ ప్రజల సొమ్ముతోటి ఇండ్లు పేదలకు కట్టిస్తే ఇవాళ రేవంత్ రెడ్డి ఇండ్లు ఊల కొడతాడు. నేను దాని గురించి ప్రశ్నిస్తానా? ఎవరు కూడా ఎమ్మెల్యే స్థాయి కానీ ముఖ్యమంత్రి స్థాయి ఎవరు ఇళ్లకి వెళ్ళారు? ఇవాళ నరేంద్ర గారు, నరేంద్ర గారు, శోభ గారు, మీ ఇద్దరి పాలసీ, ఒకే రకంగా ఉంది ఈ విషయంలో. మూసి నిర్వాసితుల, విషయంలో ఒక్క నిమిషం అండి. నాగరాజ్ గారు ప్లీజ్. నేనేమంటున్నా అంటే, ఇవాళ మూసి పేరు మీద 4 కోట్ల తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలను డైవర్ట్ చేయడం కోసమే ఈ మూసి అనేది పెట్టుకున్నారు. శేషు గారు, ఒక రాజకీయ విశ్లేషకులుగా మీరేం మాట్లాడతారు దీనిపైన? ప్లీజ్ ప్లీజ్, వన్ మినిట్ శోభ గారు. శేష్ గారు, నాగరాజ్ గారు ప్లీజ్. జీవో ఎవరిచ్చారు, ఏ ప్రభుత్వం ఇచ్చారు అనేది ప్రశ్న కాదండి. గత 3 దశాబ్దాలుగా తెలంగాణలో, హైదరాబాద్ లో ఎన్నికలు జరుగుతుంటే ఏ పార్టీ అయినా ప్రజలకు ప్రధానంగా ఇచ్చే హామీ ఏంటి అంటే మూసి ప్రక్షాళన చేస్తాము అనేటటువంటి హామీ ఇచ్చారు కదా. అక్కడ నల్గొండ సార్, ఇంకొక మాట, నల్గొండ జిల్లా ప్రజలకు కూడా ఇదే హామీ ఇస్తున్నారు. అదే కదా, ఇక్కడ కాదు, హైదరాబాదే కాదు, నల్గొండ జిల్లా ప్రజలకు కూడా సేమ్ హామీ. హైదరాబాద్ లో మూసీ ప్రక్షాళన చేస్తాము, హైదరాబాద్ లో ఎదుర్కొంటున్నటువంటి వరద ముంపు సమస్యలను పరిష్కారం చేస్తాము, తర్వాత నల్గొండ జిల్లాకు త్రాగునీరు సమస్య పరిష్కారం చేస్తాము, నల్గొండ పంట పొలాలు మూసీ రివర్ వల్ల దెబ్బతింటున్న వాటిని రక్షిస్తామనేటటువంటి హామీలతోటే కదా ప్రతి పార్టీ కూడా హామీలు ఇచ్చింది. బట్ ఇప్పుడు ఇక్కడ జరుగుతున్నది ఏంటి అనంటే, ఇవాళ మూసీ రివర్ ఫ్రంట్ ని ప్రక్షాళన చేయొద్దని ఏ పార్టీ అనట్లేదు. బట్ మూసీ రివర్ ఫ్రంట్ ప్రక్షాళన చేస్తున్నప్పుడు నిర్వాసితుల పరిస్థితి ఏంటి, నిర్వాసితుల పక్షాన ప్రభుత్వం తీసుకునే చర్యలు ఏంటి అనేటటువంటి దాని మీదనే వాళ్ళ ప్రశ్నలు అడుగుతున్నారు. అయితే ఒక్క విషయం అయితే మనం గమనించాలా, నిర్వాసితుల కోసం ప్రభుత్వం ఇప్పటి వరకు ప్రకటించిన ప్యాకేజీ గతంలో కంటే బాగుంది, కానీ ప్రభుత్వము దాన్ని ఒక స్పష్టంగా ఆ నిర్వాసితులకు చెప్పలేకపోయింది. ఇప్పుడు మీరు 10,600 మంది నిర్వాసితులు అవుతారని ప్రభుత్వం దగ్గర ఉన్న ఒక డాటా, రివర్ బెడ్ లో 1600 కన్స్ట్రక్షన్స్ ని తొలగిస్తామనేటటువంటిది ఒక అభిప్రాయం. కాబట్టి 10,600 మందే నిర్వాసితులు ఉంటే మేము 16,000 డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కేటాయించాము, 25,000 రూపాయలు ఇస్తున్నామని ప్రభుత్వం చెప్తుంది. బట్ ఆ ప్యాకేజీకి, ఆ సౌకర్యాలకు వాళ్ళు పంపించే దగ్గరకి నిర్వాసితులు పోవటానికి ఇష్టపడుతున్నారా లేదా అనేది ఇక్కడ పాయింట్. ఆ పాయింట్ తోటి ఓకే, కాబట్టి రైట్ సార్, ఒక మాట ఇక్కడ, శోభ గారు సార్, ఇక్కడ ఒక మాట, శోభ గారు, నరేంద్ర గారు, మీరిద్దరు ఒక మాట చెప్పాలి. ఇప్పుడు బట్టి విక్రమార్క నుంచి లేదా పొన్న ప్రభాకర్ నుంచి ఆహ్వానం అందితే మీ రెండు పార్టీలు వెళ్తాయా ఎలాయా? నాగరాజు గారు, ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ అనేది ఒక కుటుంబం ఉండగలుగుతుంది, అవును, కానీ వాళ్ళు బ్యాంకులలో 1,00,000 రూపాయలు అప్పు తెచ్చుకుని ఒక ఉమ్మడి ఫ్యామిలీ ఉంటదండి. ఓ ఇద్దరు కొడుకులు, పిల్లలు, అత్త, మామ, ఇలాంటి కుటుంబాలు 1,00,000 రూపాయలు అప్పు తెచ్చుకొని వాళ్ళ కుటుంబం విధంగా నిర్మాణం చేసుకుంటారు కదా. అవునా కాదా? అవునా కాదా? బ్యాంకులో ప్రైవేట్ జాబ్ చేస్తారండి పాపం వాళ్ళు. ఎలా ఉండాలండి ప్రభుత్వానికి, ఎందుకు ఈ తొందర పాటు? నరేంద్ర గారు, రేపో మాపో మీకు ఆహ్వానం అందుతుందండి మీ పార్టీకి, రెడీయా మరి?
నేను మీకు ఒకటి మీకు ఒకటేనండి, వాళ్ళ వాళ్ళ ఆహ్వానం పంపిస్తే తప్పనిసరిగా మేము ఎందుకు చెప్తున్నామంటే అపోజిషన్ లీడర్ నే అతనికి సిఎల్పీలనే కథం చేసిన వాళ్ళు వీళ్ళు. ఓకే, హరీష్ రావు గారిని ఆయనను మా పార్టీ అధికారిగా అఫీషియల్ గా మా పార్టీ నిర్ణయం చేసి పంపిన కథం చేసిన వాళ్ళు వీళ్ళు. వీళ్ళు పంపుతారని మాకేమో నమ్మకం లేదు. పంపే విధానంలో వీళ్ళు ఏ విధమైన చర్చలు చేస్తారన్నది వీళ్ళ ఆలోచన విధానం ఏందన్నది మా పార్టీకి తెలుసు. మేము ఒకటే కోరుతున్నామండి, మీకు ప్రజలు అధికారం ఇచ్చిళ్ళు, పేద నిరుపేదల ప్రజల కోసము వారు చెప్పినట్టుగా కోటి రూపాయలు 2 కోట్లు 5 కోట్లు పెట్టి కూడా విల్లాస్ కొనుక్కున్న వాళ్ళు ఉన్నారు, మామూలుగా 50 లక్షలు పెట్టి ఇల్లు కట్టుకున్న వాళ్ళు ఉన్నారు. అందరికీ ఒకటే మూసా పద్ధతిలో డబుల్ బెడ్రూమ్ ఇచ్చి 25,000 ఇస్తామంటే దాని గ్యారంటీస్ పెట్టిన వాళ్ళు వాళ్ళ ఇండ్ల ముందు వచ్చి కూర్చుంటారు ఆ బ్యాంకు లోన్ల కోసము. అదే విధంగా బ్యాంకులు వచ్చి కూర్చుంటాయి. అదే విధంగా ఎంప్లాయీస్ అయితే ఎంప్లాయీస్ అయినా కానీ లేకుంటే వాళ్ళ ఐటీ పేయర్స్ అయినా కానీ లేకుంటే ఇంకా నిరుపేదలైనా కానీ వాళ్ళకి అన్ని గ్యారంటీస్ ఉంటే అవన్నీ ఎవరు చేయాలి? రైట్. ఇంకోవైపు ఇది మనము మనం గమనిస్తా ఉన్నాం. ఈరోజు మనతో చర్చలో పాల్గొన్నటువంటి నరేంద్ర గారికి, బొడిగ శోభ గారికి, డాక్టర్ తిరునహరి శేషు గారికి కృతజ్ఞతలు. ఇది ఇక్కడ పేదల పక్షముగా ఆలోచించి నిర్వాసితులకు సంబంధించినటువంటి ప్రతి ఒక్కరిని కూర్చోబెట్టి ఒక ఊర్లలో ఒక గ్రామాల్లో పంచాయతీ చేసినట్టుగా అందరిని కూర్చోబెట్టి వాళ్ళతో అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ కూర్చొని మాట్లాడాలనేది బీఆర్ఎస్ నేత నరేంద్ర గారు చెప్తున్నటువంటి అంశం. అదే సమయంలో బొడిగ శోభ గారు అధికారుల మాట ఏంటి, నాడు పర్మిషన్లు ఇచ్చినటువంటి వాళ్ళని ఎందుకు వదిలేస్తూ ఉన్నారు, అదే సమయంలో ఇప్పుడు ఎందుకు గుర్తొచ్చింది, ఆలస్యంగా ఎందుకు ప్రభుత్వం ఈ రకంగా స్పందిస్తూ ఉంది, కనుక మొదటి నుంచి చేసి ఉంటే బాగుండేది కదా, ప్రభుత్వానికి ఏమైంది, 6 గ్యారంటీల ఊసు లేకుండా పక్కదారి పట్టించడానికే ఈ చర్య అని చెప్పేసి బొడిగ శోభ చెప్తా ఉన్నారు. సో ఏమైనా కావచ్చు, ప్రభుత్వం మాత్రం ఒక ముందడుగేసింది, మునుముందుకే సాగుతానని స్పష్టం చేసింది. అదే సమయంలో 2 కమిటీలు, రాజకీయపరమైనటువంటి కమిటీ, ఉపాధి అవకాశాల కల్పనకు సంబంధించినటువంటి మరొక కమిటీ, ఈ 2 కమిటీలతో ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. చూడాలి ఎవరి ప్రయత్నం ఎలా ముందుకు సాగబోతుందో చూద్దాం. ఇది ఈరోజు ప్రైమ్ టైం డిబేట్. మరొక కీలకమైన అంశంతో మళ్ళీ కలుద్దాం. మరి కాసేపట్లో ప్రైమ్ టైం న్యూస్ ప్రసారం అవుతుంది. కీప్ వాచింగ్ సివిఆర్ న్యూస్.